నమస్కారం. నా పేరు డాక్టర్ జీ వెంకటేశ్వర్లు, జీవి శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మం. నేను క్రిటికల్ కేర్ మరియు లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ బోస్టన్ యూఎస్ఏలో ట్రైనింగ్ అయ్యాను. ఈరోజు మనం స్కార్పియన్ స్టింగ్, తేలు కాటు, తేలు కుడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ప్రమాదమేనా అసలు, స్కార్పియన్ స్టింగ్ ఈజ్ ఇట్ డేంజరస్ ఆర్ నాట్ తెలుసుకుందాం. ఈ స్కార్పియన్స్లో చాలా రకాలు ఉంటాయి, అంటే వైడ్ వెరైటీ ఆఫ్ స్కార్పియన్స్ ఉంటాయి. మనకి రెగ్యులర్గా కనపడే స్కార్పియన్స్ వీటితో పెద్ద డేంజర్ ఉండదు, కానీ కొన్ని స్కార్పియన్స్ ఉంటాయి పెద్దవి, బ్లాక్ కలర్లో ఉంటాయి, ఇవి రెడ్ కలర్లో ఉంటాయి, ఇవన్నీ చాలా డేంజర్ అన్నమాట. వీటిల్లో పాయిజన్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ పాయిజన్ ఒక్కొక్కసారి మన ప్రాణాలను కూడా తీసే అంత సీరియస్ కూడా అవ్వచ్చు. అయితే యూజువల్గా ఏం జరుగుతుంది స్కార్పియన్ స్టింగ్, తేలు కుట్టగానే ఏం జరుగుతుంది, తేలు కుడితే ఆ లోకల్ ఏరియాలోనే పాయిజన్ ఇంజెక్ట్ చేస్తుంది. ఆ ప్రదేశంలో కాలు చెయ్యి కుట్టినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో పెయిన్ ఉంటుంది అన్నమాట. లోకల్గా కొంత ఇరిటేషన్ ఉంటుంది, కొద్దిగా స్వెల్లింగ్, ఎక్కడైతే కుట్టిందో ఆ చుట్టుపక్కల స్వెల్లింగ్, నమ్మనెస్, తిమ్మిరిగా ఉంటుంది అన్నమాట. తిమ్మిరిగా ఉండి పెయిన్, కాలుతున్నట్టు, బర్న్ అవుతున్నట్టుగా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా లోకల్ పెయిన్, ఇది కొంతసేపే ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంజెక్షన్ తీసుకోవటం లేకపోతే ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గిపోవటం. కానీ ఈ పెయిన్ అంటే అది సామెత అంటారనమాట. ఏంటంటే తేలు కుట్టిన తర్వాత 24 గంటల వరకు పెయిన్ ఉంటుందని. సో ఇవన్నీ కూడా ఒక మిత్, సామెతలే. కానీ యాక్చువల్గా తేలు డేంజర్ కాకపోతే మాత్రం అది దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. అది కొన్ని గంటల్లోనో లేకపోతే ఒక వన్ డే వరకు ఉండొచ్చు పెయిన్. ఇన్ఫెక్ట్ అయితే మాత్రం ఒక్కొక్కసారి మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఎనరోబిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఆ కుట్టినప్పుడు అంటే తేలికైనా ఉండొచ్చు, లేదంటే మన దగ్గర అయినా కానీ ఆ స్కిన్ మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ లోపలికి ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా కొన్ని ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మామూలుగా మందులు ఆడితే తగ్గిపోద్ది. ఏ ప్రాణానికి ప్రమాదంగా ఉంటే ఎలా తెలుస్తుంది మనకనంటే, ఏదైతే కుట్టిన తర్వాత ఒక వితిన్ పీరియడ్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్లో కానీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి, పాయిజన్ సిమ్టమ్స్. అవి ఎట్లా ఉంటాయంటే అక్కడ సివియర్ పెయిన్ ఉంటుంది అన్నమాట, దాంతోపాటు స్వెట్టింగ్స్ వచ్చేస్తాయి, చెమట్లు బాగా పడతాయి అన్నమాట, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్స్ మనం ఎప్పుడు చూడం అన్నమాట, అంత స్వెట్టింగ్స్ వచ్చేస్తాయి. చిన్నగా బీపీ డౌన్ అవటం కానీ, హెడ్ఎక్, వామిటింగ్స్, ఇంకా సివియర్గా అయిపోతే మాత్రం మనిషి చాలా వీక్ అయిపోయి, ఇంకా సివియర్గా అయితే ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్లో ఏం జరుగుతుంది అని అంటే రెస్పిరేటరీ కూడా వస్తుంది. అంటే స్నేక్ బైట్కి అయితే ఏ విధంగా గాలి తీసుకోలేకపోవటం జరుగుతుందో ఆటోమేటిక్గా ఇందులో కూడా అంత సివియర్ దాకా వెళ్ళిపోద్ది అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మెడికల్ అసిస్టెన్స్ చాలా అవసరం. ఒక మంచి హాస్పిటల్, అడ్వాన్స్డ్ కేర్ ఉన్న హాస్పిటల్, అన్ని ఇవన్నీ కూడా అంటే ఎయిర్వే మేనేజ్మెంట్ ఉన్న హాస్పిటల్స్, అలాగే వెంటిలేటర్ సపోర్ట్ ఉన్న హాస్పిటల్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దాన్ని సేవ్ చేయగలిగితే, అంటే వెంటిలేటర్నితో మనం ఒకవేళ గాలి తీసుకోవటం కష్టమైతే వెంటిలేటర్ పెడితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఈ లోపల ఎలాగైతే స్నేక్కి ఎలాగైతే యాంటీవీనం ఉంటుందో స్కార్పియన్ యాంటీవీనం కూడా ఉంటుంది. ఆ యాంటీవీనం దొరికితే అది కూడా ఇస్తే మంచిది. కానీ అది 100% ఏమి స్నేక్ లాగా 100% ఏమి పనిచేయదు. బట్ సపోర్టివ్ కేర్ చాలా అవసరం. సపోర్టివ్ కేర్ చేసుకొని ఇలాంటివి ఉన్న హాస్పిటల్ మనం చూస్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రాణాలు కాపాడుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఇది కొంత డేంజర్గా ఉంటుంది స్కార్పియన్ స్టింగ్, కాబట్టి టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. మనం వదిలేసి అన్ని చోట్ల తిరిగేటట్టు చూసుకోకుండా ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, ఎక్కడ పగుళ్ళు లేకుండా నీట్గా, ఆ బ్యాక్ యార్డ్లో కూడా ఎక్కడ చెత్త చెదరం లేకుండా, అవి వచ్చే అవకాశం లేకుండా స్కార్పియన్స్ని చూసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. దీని మీద మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సంప్రదించగలరు. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.